గోదావరి డెల్టా పూర్తిగా ఎండిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఈ రోజు పాలకొల్లులో భారీ ఎత్తున రైతులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ యలమంచిలి మండలం నుంచి ఇక్కడికి భారీ ఎత్తున రైతులందరూ కూడా ఈ రైతు గర్జనకు తరలి వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ రోజు పాలకొల్లులో భారీ ఎత్తున రైతు గర్జన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఈ ప్రభుత్వం మీద ఏమనుకున్నారు, ఈ డెల్టా పరిస్థితి ఎండిపోవడంతో దాని గురించి ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం. ముందుగా రాజుగారు మీరు చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, యలమంచిలి మండలంలో మీ పరిస్థితి అక్కడ ఎలా, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మా యలమంచిలి మండలంలో దాదాపు 5000 ఎకరాలు ఆయకట్టు ఉండగా దాంట్లో ఇప్పటికే 1500 ఎకరాలు ఆయకట్టు స్వచ్ఛందంగా మూసివేశారండి. గతంలో ఏ ప్రభుత్వంలోని కూడా ఇలా జరగలేదు. దాలో ఇచ్చారని చెప్పేమో రైతులు చెబుతున్నారు, అదే టీడీపీ నాయకులు చెబుతున్నారు. కలెక్టర్ గారు వాళ్ళు వచ్చి ఈ వ్యవహారాన్ని మేము నీరు అందేవలం, ఉన్న లెవెల్ బాగా తక్కువగా ఉంది, దయవుంచి అధికారులేమో నీరు ఇవ్వలేమని చెబుతున్నారు, నాయకులేమో మేము ఇచ్చేస్తాం చేసుకోమంటున్నారు. ఇక్కడ ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది నష్టాన్ని మేము పోడ్చలేము. మధ్యలో కనుక నీరు ఇవ్వలేకపోతే మాత్రం రైతులు గతి అధోగతి అవుతుంది. దయవుంచి అర్థం చేసుకుని ఇప్పటికైనా సరే ఈ రైతుల పక్షాన్ని కొంచెం మీరు చెప్పండి. ఇప్పటికీ ఇంకా నార్మల్ చేసుకుంటూనే ఉన్నారు పరిస్థితిలో, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు, అసలు పట్టిసీమ వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ అంటున్నారు. రైతులుగా మీరు అందరూ ఏం చెప్పబోతున్నారు? అంటే ఖచ్చితంగా మన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మన నీరంతా కృష్ణా జలాలకు కృష్ణా జలాలకి తరలించేశారు. ఆ నీరు లేకపోవడం వల్ల మనకి ఇక్కడ ఉన్న లెవెల్ తగ్గిపోవడం వల్ల ఇవాళ మాకు కనీసం ఆకుమల స్టేజ్లోనే నీరు అందం స్టేజ్లో ఉంది. దీనివల్ల మా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వేసుకున్న నారుమళ్ళు ఎండిపోతున్నాయి. దయవుంచి అర్థం చేసుకొని మీరు ఇవ్వలేకపోతే ఇప్పటికైనా చెప్పండి. సబ్సిడీ వాళ్ళు ఇత్తనాలు ఇచ్చిన కనీసం బాగుపడేవారు, అది కూడా లేదు. రైతుల గతి మాత్రం అధోగతి పాలసీ వేయొద్దని వైఎస్ఆర్ పార్టీ తరఫున, రైతు విభాగం తరఫున మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది డెల్టాలను? రైతులు కనీసం ఆగమలు కూడా నీళ్ళిచ్చే పరిస్థితుల్లో లేరు. ఏది ఏమైనా కూడా రైతులు ఉద్యమిస్తే గవర్నమెంట్ దిగి కనీసం రైతులకైనా నీళ్ళు పుళ్ళు వేస్తారని ఆశతోటి రైతు పక్షాన వైఎస్ఆర్ పార్టీ మేమంతా కూడా మేము ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టాం. ఈ ధర్నాకి మా యలమంచిలి మండలం నుంచి సుమారు 3,350 మంది జనం పైన కనీసం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కనీసం ఇప్పుడు వచ్చిన జనమే 3,000 దాటారు. ఇంకా కూడా క్రమేపి వచ్చి కొలిది 3,500 దాకా మా మండలం నుంచి జనం వచ్చి రైతులకి సంఘీభావంగా నీళ్ళు అందేవాళ్ళనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా నాయకత్వంలో కృషి చేసి రైతులు నీరిచ్చే విధంగా ప్రభుత్వాన్ని మెల్లవంచి నడువంచి ఖచ్చితంగా నీరిచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదు, ఇంకా ముందుకెళ్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఈ రోజుతో ఆగదు. నీరు రైతులకు అందేంత వరకు మా నియోజకవర్గం నుంచి అలాగే మా జిల్లా నాయకులు కానీ నియోజకవర్గం నాయకులు కానీ ఎవరు పిలుపునిచ్చినా కూడా ఆ పిలుపు మేరకు మేము ఉద్యమం చేసి రైతులుగా వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఇక్కడ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు అండగా ఏ విధంగా పోరాడబోతుంది, పట్టిసీమ కారణంగానే ఇటువంటి పరిస్థితి జిల్లాలో ఏర్పడిందని చెప్తున్నారు, మీరేమంటారు? ఈరోజు పట్టిసీమ వల్ల మరి ఉభయ గోదావరి జిల్లాలు రెండూ కూడా మరి ఎడారిగా మారి ప్రమాదం ఉంది అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే చెప్పడం జరిగింది. పట్టిసీమ వద్దు పోలవారు ముద్దు అని చెప్పడం జరిగింది. ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల వల్ల ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో పంట కనీసం నారుమళ్ళు కూడా వేసుకునే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు నారుమళ్ళు వేసుకుంటే కనీసం అది కూడా మరి పంట నష్టం జరిగే అవకాశం వచ్చింది. ఈరోజు మరి గతంలో చూసుకున్నట్లయితే మనకి అతివృష్టి వల్ల మరి వర్షం ఎక్కువ పడటం వల్ల పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఈరోజు పంట పండించుకుందామంటే నీళ్ళు లేవు. పట్టిసీమ వల్ల ఈ రాష్ట్రాలు ఉభయ గోదావరి రాష్ట్రాలు రెండు కూడా చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోయిన విషయం ప్రతి ఒక్కరు గ్రహించారు. ఈరోజు పట్టిసీమని ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా మూసివేయాలి. ఈ రాష్ట్రానికి పోలవరం మరి పూర్తి చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలు అవుతుందండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు పోలవరాన్ని మీరు పూర్తి చేయండి. పట్టిసీమ వల్ల ఈ రెండు రాష్ట్రాలు మరి ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలో ఎక్కువగా మరి రైతులందరూ కూడా రైతు రాజ్యం మనందరూ కూడా, ఎందుకంటే వ్యవసాయక రాష్ట్రం మన రాష్ట్రం. అటువంటి వ్యవసాయక రాష్ట్రాన్ని ఈరోజు ఈ రకంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోమని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం.
ముఖం చాటేసి మరి రైతుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సార్వాలు చూసుకున్నట్లయితే మరి అకాల వర్షాల వల్ల రైతు నష్టపోయి మరి అప్పులు పాలైపోయినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మంత్రులు కానీ శాసనసభ్యులు మేము అప్పుల బాధలో కూరుకుపోయాం, మమ్మల్ని ఆదుకోండి అనేటువంటి విధంగా ఈరోజు ఆకాశం వైపు, ఈ యొక్క ప్రభుత్వం వైపు, రాజకీయ పార్టీల వైపు రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన అసెంబ్లీ జరిగింది, శాసనమండలి జరిగింది, రైతులు ఈ రకంగా నష్టపోయారు. ఈ యొక్క రైతుల్ని ఏ రకంగా ఆదుకోవాలి, ఈ యొక్క రైతుల్ని ఆదుకుని మరి రైతు కుటుంబాలని ఈ రోజు మనం ఏ రకంగా ఆదుకుని ముందుకెళ్లాలంటే ఆలోచన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. వారు చేసేటటువంటి తప్పులు, వారు చేసేటటువంటి దోపిడీలు, అదేవిధంగా వారు ప్రచార ఆర్భాటాలకే పరిమితం అయ్యారు తప్ప ప్రతినిధులైనటువంటి కొంతమంది నాయకులు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలియజేసి ఈ యొక్క రైతులకి, ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి కూడా అండగా ఉండడం మానేసి ఈ రోజు అవాస్తవమైన ప్రజా సమస్యలు సృష్టించేటటువంటి విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఈ రోజు అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి మన పాలకొల్లు మండలంలోనే ఇద్దరు రైతులు ఈ మధ్య నెల తిరగకుండానే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. మన తెల్లపూడి గ్రామంలో కానీ అదేవిధంగా కొప్పడు గ్రామంలో కానీ ఆత్మహత్యలు చేసుకునే ఆ కుటుంబాలన్నీ కూడా వీధిన పడినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందరూ చెప్పారు, సిపిఐ చెప్పింది, సిపిఎం చెప్పింది, లోక్సత్తా పార్టీలు చెప్పడం జరిగింది, మేధావులు చెప్పడం జరిగింది, రైతు సంఘ నాయకులు చెప్పడం జరిగింది. ఆనాడు సర్దార్ కాటన్ గారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని సస్యశ్యామలం చేస్తే మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రెండు చేతులతోటి కూడా అన్నం తినడమే కాకుండా ఈ యొక్క భారతదేశానికి అన్నం పెట్టేటటువంటి రైతుగా ఈరోజు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులని ఈరోజు చంద్రబాబు నాయుడు పట్టిసీమ తీసుకొచ్చి కాసుల కోసం కక్కుర్తుపడి వారు ఈరోజు ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు మరి ఒక మోసగాడి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో నడుస్తుంది. రైతులను మోసం చేశారు, అదేవిధంగా మహిళలను మోసం చేశారు, విద్యార్థులు విద్యార్థులను మోసం చేశారు. మీరు మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా వల్ల ఈరోజు అసంఘటిత కార్మికులు ఎంతో మంది వీధిన పడి తాపీ మేసులు కానివ్వండి, సెంటరింగ్ మేసులు కానివ్వండి, అదేవిధంగా పెయింటర్స్ కానివ్వండి, అదేవిధంగా మరి యావత్ ప్రధానికానికి కూడా పని లేకుండా గతంలో 8,000 9,000 ఉన్నటువంటి లారీ ఈరోజు 25,000 రూపాయలు అమ్ముతున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులోకి వెళ్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
దాళవాకి సంబంధించి పూర్తి స్థాయిలో సాగునీరు ఇవ్వాలన్నటువంటి ఒకే ఒక నినాదంతో ఈ రోజున ఇక్కడ సమీకరించబడినటువంటి జనం అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతాంగానికి, అలాగే వేదికను అలగించినటువంటి మరి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఎందుకనంటే ఈ రోజున రైతులందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు మాకు నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని మొరపెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక అయోమయమైనటువంటి పరిస్థితిని ఈ రైతాంగానికి ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఎందుకనంటే గతంలో కూడా చూస్తున్నాం మనం దాళవాసాకి వచ్చేటప్పటికి నీటి ఎద్దడి, కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎవరికి కూడా 5 సంవత్సరాల్లోని భరోసా ఇచ్చి రైతుకి ఆ రోజున నీళ్ళిచ్చినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయిన తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నీటి ఎద్దడి వచ్చింది. రైతులందరూ కూడా సుమారు ఈ ప్రాంతంలో 20,000 ఎకరాలకి క్రాప్ హాలిడే ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో చూస్తున్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని అదే రకమైనటువంటి దారిలోకి మళ్లించడం వల్ల మళ్ళీ ఈ రోజు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలాంటి దాళవాయికి ఇబ్బంది వచ్చేటువంటి, సాగునీటికి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పోలవరం ప్రాజెక్టు మహానాయకుడు ఆ రోజున ప్రాణప్రతిష్ఠ చేస్తే ఈ రోజున ఆ పోలవరం ప్రాజెక్టు ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు ని తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం కాసుల కోసం. కానీ ఈ రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ తెలుసు, పట్టిసీమ కడటం వల్ల భవిష్యత్ రోజుల్లో సాగునీటికే కాదు తాగునీటికి కూడా ఇబ్బంది వస్తుందని ఆ రోజున రైతాంగం కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజున గొంతెత్తి ఇది కట్టడం కుదరదని మనం అందరం కూడా ఆ రోజున పోలవరంలో మనం నిరసన తెలిపాం. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎవరో కూడా రైతుల గురించి ఆలోచించలేదు. ఆ నాయకుడికి మద్దతు పలికినటువంటి ఈ శాసనసభ్యులు అందరూ కూడా ఈ రోజున రైతులందరూ రోడ్డు ఎక్కడానికి ప్రధాన కారకులు ఈ ప్రభుత్వం, ఈ శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ సభ్యులు అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రోజున అదే పరిస్థితి మళ్ళీ మొదటి పరిస్థితి. ఈ రోజున రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. రైతులు ఒక చోట లేదు, విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు, మహిళలు రోడ్లు ఎక్కుతున్నారు. ఈ ప్రభుత్వం 15 నెలల కాలంలో చేసింది ఏమయ్యా అంటే ఇసుక ద్వారా నాయకులను దోచుకోమని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు తప్ప రైతుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఆ రోజున లేదు. ఎందుకనంటే ఆ రోజునటువంటి శాసనసభ్యులు ఎవరో కూడా ఆ రోజున నోరు మెదపలేదు, పట్టిసీమ కడుతూ ఉంటే. కానీ ఈ రోజున ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను, రైతుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళే ఇవాళ రోడ్డు ఎక్కి రైతుల పక్షాన పోరాడుతున్నామంటే జనమందరూ కూడా గమనిస్తున్నారు. మీది చేతగాని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇలా ఉంటే భవిష్యత్తు రోజుల్లో రైతులకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వకపోతే తగిన గుణమాటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ముఖ్యంగా ఈ తీర ప్రాంతం అంతా కూడా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆకుమళ్ళు వేసుకుని మంచి పనుల్లో ఉన్నారు. మీరేమో ఆకుమందికి అందినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలందరూ కూడా ఆందోళన చెందేటువంటి ఈ పరిస్థితిని ప్రభుత్వం తక్షణమే పూర్తి స్థాయిలో సాగునీరు అందివ్వాలని స్పష్టమైనటువంటి భరోసా ఈ ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరచుకుంటూ ఈ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి రైతుకి చేతులెత్తి జోహార్లు తెలియపరచుకుంటూ ఉన్నా. ప్రజాస్వామ్య పోరాటం స్వాతంత్రోద్యమం. బ్రిటిషర్స్ గో బ్యాక్ అని చెప్పి నిరోధించి ఆంగ్లేయులు మొత్తం వెళ్ళిపోయేదాకా కూడా నిద్రపోకుండా పోరాటం చేశాం. కానీ అదే ఆంగ్లేయుడు సర్ ఆర్థర్ కాటన్ ని ఈ రోజున డెల్టా శిల్పి, జలశిల్పి అని చెప్పి విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నాం. ఎందుకని, వారి పాలనా కాలంలో జరిగిన కాటన్ బ్యారేజ్ నిర్మాణం కానీ, విజయవాడలో జరిగిన ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కానీ, తుంగభద్ర మీద జరిగిన సుంకేశ్వర బ్యారేజ్ నిర్మాణం మూలంగా కానీ దక్షిణ భారత ధాన్యాగారంగా కృష్ణా గోదావరి డెల్టాలకు పేరు వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా పేరు వచ్చింది. అంటే దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా అన్నం పెట్టిన రైతు, అత్యంత సాగునీటి వనరులు కలిగిన గోదావరి డెల్టా రైతాంగం అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రోజున సాగునీటి కోసం రోడ్డెక్కాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడు, నిన్న కూడా గోదావరి నదిలో 2000 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, 3000 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా కలిపేశాను, కృష్ణా నుంచి మళ్ళీ 26,000 కోట్లతో పెన్నా డెల్టా కలుపుతాను, పెన్నా నుంచి కావేరి కలుపుతాను, దీని ద్వారాగా అనంతపురం సస్యశ్యామలం, రాయలసీమ సస్యశ్యామలం, కృష్ణా డెల్టా సస్యశ్యామలం,
మొత్తం రాష్ట్ర మొత్తం చచ్చేసామని చెప్తున్న మనిషి. ఇవాళ ఇక్కడ పరిస్థితి గోదావరి డెల్టా రైతు ఇవాళ రోడ్డు ఎక్కిన దౌర్భాగ్యమైన పరిస్థితి ముఖ్యమంత్రి గారి పాలనా విధానం మూలంగానే వచ్చింది. మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు మీరు ఒక్కసారి కానీ దురాలోచన చేస్తే పైన కృష్ణానది మీద కానీ గోదావరి నది మీద కానీ ఎగువ రాష్ట్రాలు నీటి వాడకం పెరుగుతున్నాయి, దిగువకు నీళ్ళొచ్చే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడబోతుందని రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలవరం డ్యాం నిర్మాణం చేపట్టడం జరిగింది. అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రా నారాయణ స్వామి గారి అధ్యక్షతన పోలవరం సాధన సమితి పేరుతో ఒక ఉద్యమం జరిగింది. ఆయన తర్వాత అనేక వేదికల మీద ఈ పోలవరం అన్ని అనుమతులు కూడా ఒక రాజశేఖర రెడ్డి గారికి సాధ్యమైంది. ఇంకెవరికి సాధ్యమయ్యేది కాదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, నేను ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకుడేనని చెప్పి వేదికల మీద పబ్లిక్గా చెప్పాడు ఎర్రా నారాయణ స్వామి గారు. అప్లికేషన్ స్కీమ్లు వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ దేవాదులు పూర్తయిపోయింది. ఇవాళ అనేక 7-8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో 480 టీఎంసీలు పైగా తెలంగాణలో ఆల్రెడీ పంప్ సెట్లు రాబోతున్నాయి. మీకు మెయిన్ గోదావరి నుంచి కానీ అలాగే ప్రాణహిత నుంచి కానీ ఇంద్రావతి నుంచి కానీ ఒక్క చుక్క నీరు కూడా ఖరీఫ్లోనే కిందకి రాని పరిస్థితి రాబోతుంటే ఇవాళ గోదావరి ప్రత్యేకమైన పరిస్థితి. వారం రోజులు అత్యధికంగా వరద ఉంటుంది, తర్వాత వారం రోజులకు 20,000 పడిపోతుంది. ఈ పరిస్థితి పోలవరం డ్యాం నిర్మాణం పూర్తి చేయకపోతే ఖరీఫ్లో కూడా లేకుండా ఎండిపోయే పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి గోదావరి డెల్టాకు రాబోతోంది. అందుకనే అన్ని రైతు సంఘాలు కూడా వారు ప్రత్యక్షేమ కార్యక్రమం తీసుకున్నప్పుడు రాజమండ్రిలో భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షుల్లో అన్ని రైతు సంఘాలు మీటింగ్ జరిగింది. ఆ రోజునే రైతు సంఘాలన్నీ కూడా పట్టసీమ వద్దు, పోలవరం ఏం వద్దు, పోలవరాన్ని పూర్తి చేయమని చెప్పి ఏకైక డిమాండ్ చేశాం. ఆ తర్వాత కృష్ణా డెల్టాలో నాగేంద్రనాథ్ గారు అధ్యక్షులను మళ్ళీ రాష్ట్రంలోని అన్ని రైతు సంఘాలు కూడా కూర్చుని పట్టసీమ వద్దు, పోలవరాన్ని పూర్తి చేయండి, ఈ నిధులన్నీ కూడా పోలవరానికి పెట్టమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాలు కూడా మీటింగ్ జరిగి అక్కడి నుంచి కూడా అయ్యా మమ్మల్ని మోసం చేయొద్దు, పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు చేస్తానని, మీరు పోలవరాన్ని పూర్తి చేసి మా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేయమని రాయలసీమలో డిమాండ్ చేస్తే ఇవాళ తీసుకుంటే 350 కోట్లు కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చింది, 150 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్కి ఇచ్చారు, కానీ 100 కోట్ల పని కూడా అక్కడ జరగల. 18 నెలల్లో ఒక్క అంగుళం కూడా పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళా. ఫారెస్ట్ అనుమతులు 2009లో రాజశేఖర రెడ్డి గారి రుణంగా అప్లై చేస్తే ఇవాటికి కూడా దాని అనుమతులు తీసుకురా. అట్లాగే భూసేకరణ రాజశేఖర రెడ్డి గారి రుణంగానే తీసేసిన భూసేకరణ తప్ప ఒక్క ఎకరం కూడా వాళ్ళకి భూసేకరణ చేయరా. పోలవరం ఇవాళ రైట్ సైడ్ ని లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోయింది, మళ్ళా కొత్తగా వెళ్ళి ఉత్తరాంధ్ర కూడా నేను లెఫ్ట్ సైడ్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాను, పెట్టి నీళ్లు తోడతానని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటే, ఇప్పటికే పోలవరం విషయంలో సుప్రీంకోర్టులో ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలు కేసులు వేసే మీరు ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోండి, పోలవరం నిర్మాణం వద్దని సూట్ జరుగుతోంది, స్టే ఇవ్వలేదు తప్ప. మీరు ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్లో ఏర్పాటు చేశారో పోలవరం నిర్మాణమే మనుగడే ప్రమాదంలో పడబోతుంది. దీని మూలంగా ఆల్రెడీ తెలంగాణలో పట్టసీమతో పోలవరాలు చెక్కని పెద్ద పెద్ద బ్యానర్లు ఐటమ్లు వచ్చినాయి. అంటే మీరు మోసం చేసే కార్యక్రమంతో తీసుకున్నారు, దేశవ్యాప్తంగానే కేవలం డబ్బులు కొట్టేయడానికి తీసుకున్న కార్యక్రమం పట్టసీమని తెలుగుదేశం పార్టీలోనే చెప్తున్నారు. ఇవాళ ఏమిటి మీరు చెప్తున్నది? ఇవాళ గోదావరి డెల్టాకి నిన్న కూడా 8,700 క్యూసెక్కు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు, కానీ ఇక్కడికి వస్తే నరసపూర్ కాలం టైలండ్ ఎక్కడ కూడా ఎఫ్ఎస్ఎల్ కాదు కదా, బెడ్డలు కూడా కిందకు కూడా నీళ్ళు లేవు, ఒక్క తుమ్ము కూడా భారీ పరిస్థితి లేదు. 8,700 క్యూసెక్కు నీళ్లు కానీ వస్తే ఇవాళకి 93 డ్యూటీ మీద, అంటే ఒక క్యూసెక్కు 93 ఎకరాలకు సాగు చేసే పరిస్థితికి అవకాశం ఉంది. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక క్యూసెక్ 115 ఎకరాలకి సాగు చేశారు. ఇవాళకి చెప్తున్నాం, సో మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతం లేకుండా ప్రజలందరినీ సమానంగా పాలకను అందిస్తారని చెప్పి చేసిన ప్రమాణ స్వీకారం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చేస్తున్నారు, ప్రజా సంఘాల మీద, రైతు సంఘాల మీద, అనేక రాజకీయ పార్టీల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి. అయినప్పటికీ కూడా మేము ఈ రైతుల కోసం ఇవాళ ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 2009లో ఎలా తీడు అందించామో దానికి మీకు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మా పార్టీలో ఉన్న నాయకులు కానీ అన్ని రైతు సంఘాలు కూడా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ప్రతి ఎకరానికి నీరు అందించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పాడు, మా ముఖ్యమంత్రి గారు విద్యుత్ ఇచ్చైనా సరే సీలేర్ నుంచి నీళ్లు తెచ్చి ఒక్క ఎకరాన్ని కూడా ఎండగట్టనని చెప్పి, మీరు ఇచ్చిన హామీ ఒక్క ఎకరాన్ని కూడా ఎండగట్టనని ఐఏబి మీటింగ్లో అనౌన్స్ చేసి మొత్తానికి దాడవా ఇచ్చి ఈ రోజు నార్మల్ పోయిన వాళ్ళు మానేయండి, లేకపోతే నార్మల్ పోసినా సరే ఊర్చిన పొలాలు మానేయండి అని చెప్పడం అంటే ఏమిటి? ఇంతకంటే దౌర్భాగ్యం. నారుమడి పోసిన తర్వాత ఎకరానికి దమ్ము చేసి 10,000 ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి రైతు? సో వాళ్ళ మొత్తం ఆధారం మొత్తం కూడా దాడవం ప్రాణం గోదావరి డెల్టాలో. ఖరీఫ్లో గిట్టుబాటు అయ్యేది లేదు. ఇందాక వరం గారు చెప్పారు ఖరీఫ్ పంటలో పూర్తిగా నష్టపోతుండటం మూలంగానే అత్యంత సారవంతమైన అత్యంత సాగునీటి వనరులు కలిగిన గోదావరి డెల్టాలోనే
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సాగు సంఖ్య వచ్చింది. సో ఇది పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితికి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు. దయచేసి ఇప్పటికీ మేము చేస్తున్న డిమాండ్ ఏమిటంటే, మీరిచ్చిన హామీ ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తానన్నారు, ఆ నీళ్ళు అందించండి. ఒకవేళ మీరు అందించలేకపోతే మాత్రం ఈ రైతాంగం వెనకాల పూర్తిగా మేము ఉండి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పెట్టే కేసులు తడిసో లేకపోతే రైతులు భయపడతారన్న మాకు దయచేసి దురాలోచన చేయవద్దు. ప్రజలకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అతని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు కారణం అన్నది ప్రతి ఒక్కరూ కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు లేనప్పుడు అధికార కాంక్షతో రైతులకు ఏం చెప్పారండి ఆయన? మీ రుణాలన్నీ కూడా, వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను. వ్యవసాయ రుణాలు అప్పటికీ బ్యాంకుల యొక్క అందులో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొని 87,000 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిసిండి కూడా మీ రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజున ఆయన మేనిఫెస్టోలో పెట్టి రైతుల్ని మోసగించారు. ఈ రోజున ఏం చెప్తున్నారు? వ్యవసాయ రుణాలంటే పంట రుణాలు అంటున్నారు. పంట రుణాలకి వ్యవసాయ రుణాలకి చాలా తేడా ఉంది. భూముల్ని వాటి చదును చేసుకోవడానికో బోర్లు వేసుకోవడానికో అవన్నీ కూడా వ్యవసాయ రుణాల్లోకి వస్తాయి. పంట రుణాలు అంటే పంట కోసం ఇచ్చినటువంటి రుణాలు మాత్రమే పంట రుణాలు. పరకాల ప్రభాకర్ రావు గారు, ఆయన ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్, ఆయన ఏం చెప్తున్నాడంటే పంట రుణాలు వ్యవసాయ రుణాలు ఒకటే అంటున్నాడు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ అడ్వైజర్గా పెట్టుకున్నారో మనకు అర్థం కావట్లేదు. ఈ రోజున రైతులకి రుణమాఫీ చేయక సకాలంలో రైతులు బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలని తిరిగి మీరు చెల్లించొద్దు, మేము చెల్లిస్తామని చెప్పిన మాలని రైతులు బ్యాంకుల్లో కట్టకపోవడం వల్ల బ్యాంకుల్లో వారి అకౌంట్లు ఎన్పీ అకౌంట్లు అయిపోయి వాళ్ళకి మరలా అప్పు పుట్టినటువంటి పరిస్థితిలో, మరలా అప్పు పుట్టకపోతే బీమా సౌకర్యం లేని పరిస్థితిలో ఈ రోజున రైతులు మొదటి పంటకి ఏదో ఒక విధంగా అప్పో చెప్పో చేసుకొని పంటలు పండించారు. మరొక విధాన మండలి సభ్యులు పెద్దల శ్రీహాద్రి డప్పారావు గారు, మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ కన్వీనర్ గారు, మరి పెద్దలు శ్రీ నాగిరెడ్డి గారు, పంటకు ఏ విధమైనటువంటి డోకా లేదు అని నవంబర్ మొదటి వారంలో మీ జిల్లాలోను మా జిల్లాలో కూడా జరిగినటువంటి ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్లో, అడ్వైజరీ బోర్డు మీటింగ్లో చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు, అధికారులు కూడా ఇచ్చారు, ఇతర జిల్లా కలెక్టర్లు కూడా ఇచ్చారు. ఆ రోజు అధికారులు చెప్పారు ఒక 12 TMC నీళ్లు తక్కువగా వస్తాయి, ఒకసారి ఆలోచన చేయండి అని ప్రభుత్వాన్ని వారు కూడా కోరారు. ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ చినరాజప్ప గారు చెప్పిన మాట ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చెప్పమన్నారు మీ జిల్లాలకు రెండింటికి, గోదావరి నదికి, మరి ఏమాత్రం కూడా గోదావరి డెల్టా ఆయకట్టు పూర్తిగా ఒక్క ఎకరం కూడా మినహాయించకుండా పూర్తిగా అవసరమైతే మరింత నీరు సీలేరు నుండి తీసుకువచ్చి మీ పొలాలకు నీరు పారిస్తాం, ఇది ముఖ్యమంత్రి గారు హామీ అని ముఖ్యమంత్రి గారు మాటగా వారు మరి మా అందరికీ ఆ రోజు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఆ రోజు ప్రకటన చేశారు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా పూర్తిగా డెల్టా ప్రాంతాలకంతకీ కూడా, గోదావరి నది పరివాహక ప్రాంతాలకంతకీ కూడా మరి రెండవ పంటకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని మాట ఇచ్చి ఈవేళ మాట తప్పుతూ హై ప్యాచ్లు కంటే మెరక ప్రాంతాలకి, అదేవిధంగా అక్కడైతే ఇక్కడ ఏ మండలాలు ప్రకటించారో నాకు తెలియదు కానీ తూర్పుగోదావరి జిల్లాలో అయితే మరి పిఠాపురం తండంగి మండలాలకి నీరు ఇవ్వలేము అనే మాట మరి ప్రకటిస్తూ ఉన్నారంటే, ఆ విధంగా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించారంటే ఎంత చిత్తశుద్ధంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకసారి ఆలోచన చేయండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటగా ఒకసారి మీ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నాను నేను,
2009వ సంవత్సరంలో ఇదే పరిస్థితి వేళ ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే దాదాపుగా మరి 8,69,000 ఎకరాలు ఆ వేళ మరి మోటార్లు పెట్టి జోడించారు, రైతులకు మోటార్లకు అద్దెలు చెల్లించారు, ఇంజన్లకు అద్దెలు చెల్లించారు, ఆయిల్ ఇచ్చారు, కాటన్ బ్యారేజీ క్రిందన బంగారాపాలెం దగ్గర ధవలేశ్వరం దగ్గర మేజర్ డ్రైన్లని నీళ్లు కూడా ఇంజన్లు పెట్టి మోటార్లు పెట్టి తోడించారు. రైతులకు ఒక్క ఎకరం కూడా ఎండకుండా మాత్రం ఆ వేళ నీరు సప్లై చేసిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు నేను మంత్రిని నాకు చెప్పారు, ఈ 2 నెలల్లో హైదరాబాద్ రావద్దు, నువ్వు ఒకరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఒకరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండు. ఎస్సీలకి ఇద్దరికి చెప్తున్నాను, ఇద్దరు కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చాను, నీ మాట ఫాలో అవ్వమని. ఒక్క ఎకరం తరిగి ఎక్కడన్నా నిండినా నిన్ను ఇరిగేషన్ మంత్రి గారిని ఉరితీస్తానని మాట చెప్పారంటే ఎంత పగడ్బందీగా ఆ వేళ మాట చెప్పారో ఒకసారి ఆలోచన చేయండి. రైతు ఎడల వ్యవసాయం ఎడల అనుకున్నటువంటి అభిమానం ఎటువంటిదో. మరి వేళ 24 టీఎంసీలు నీళ్లు వస్తాయని అంచనా వేసి మరి వేళ మనలో తక్కువ వస్తున్నాయని మాట చెప్పారు. దాదాపుగా 60-70 సంవత్సరాల నుంచి అధికారులు ఏ విధమైన ఫార్ములా ఫాలో అవుతూ ఉన్నారో అంచనాలు, ఈ ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు, ఇప్పుడు కూడా ఫెయిల్ కాదు. ఎందుచేత ఈ పరిస్థితి వచ్చిందంటే మేము మొట్టమొదటి నుంచి చెబుతూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టు మనకి అసనిపోతాము అని చెబుతూ ఉన్నాం చాలా రోజుల నుంచి. ఆ రోజు రైతులు మా మాట వినలేదు, కానీ కేవలం మా పార్టీ కార్యకర్తలు మాత్రమే వచ్చేవారు ఎక్కడైనా మేము ధర్నాలు చేస్తూ ఉన్నప్పుడు. ఏదో రోజు ఆ పరిస్థితి రాకపోదు, రైతులకు తెలియకపోదు. ఆ రోజు ఉభయ గోదావరి జిల్లా రైతులందరూ వచ్చి ఈ పట్టిసీమ ప్రాజెక్టుని గుణపాలతో అవతల పరయక పోరు అని ఆ వేళ చెప్పాం. ఈవేళ అదే పరిస్థితి ఈవేళ రాబోతూ ఉంది అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ వేళ చెప్పారు ప్రతిపక్ష నాయకులు, మన పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు శాసనసభలో చాలా క్లియర్గా చెప్పారు, ఈ డబ్బు అంతా మీరు ఈ 2,000 కోట్లు 2,300 కోట్లు మీరు పోలవరం ప్రాజెక్టు కట్టండి, అప్పుడు మీరు అనుకున్న లక్ష్యము నెరవేరుతుంది. అంతే తప్ప ఈ విధంగా మీరు మధ్యలో మాత్రం తీసుకుని వెళ్తే మాత్రం అటు అది పోకపోడదు, ఇటు వేలని పాడు చేసిన వాళ్ళు అవుతామనే మాట చెప్తే ఏమాత్రం కూడా పట్టించుకోలేని సందర్భం మనం టీవీలో మీరు అందరూ చూసారు. ఆ వేళ శాసనసభలో మేము ఏ విధంగా గోదావరి డెల్టా ఏ విధంగా పరిరక్షించబడుతుందో చాలా క్లియర్గా మాకు చెప్పండి అంటూ ఆయన ఒక ప్రశ్న వేశారు. గోదావరి ఆనకట్ట దగ్గర, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర, సరార్థుల కట్ట బ్యారేజ్ దగ్గర దాదాపుగా ఎంతండి హైట్ 2.67 మీటర్ల నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే ఈస్టర్న్ డెల్టాకు, సెంట్రల్ డెల్టాకు, వెస్టర్న్ డెల్టాకు మరి పూర్తి స్థాయిలో ఉంటే ఎఫ్ఎస్ఎల్ అంటారు దాన్ని, పూర్తి ఫుల్ సప్లై లెవెల్, పూర్తి స్థాయిలో నీళ్లు పారుతూ ఉంటాయంటే అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టిసీమ, అంటే ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టిసీమ దగ్గర 15.67 మీటర్ల నీళ్లు ప్రవాహం ఉండాలి. ఆ 15.67 మీటర్లు ఉండాలంటే మరి ఉంటే మాత్రమే ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 13.67 మీటర్లు నీళ్లు ఉండి మన 3 డెల్టాలు కూడా సుభిక్షంగా ఉంటాయి. కానీ ఈవేళ ఏం చేశారంటే ఆ మాట ఇచ్చిన సందర్భం ఎక్కడ నిలబెట్టుకోలేదు. కేవలం పైపు ఎక్కడ పెట్టుకోవాలంటే ఫుట్బాల్ అంటారు, ఆ ఫుట్బాల్ ఎక్కడ పెట్టాలంటే 15.67 మీటర్ల పైన పెట్టుంటే ఈవేళ మనకి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఎందుచేత వాళ్ళు చేసింది ఏంటంటే 11 మీటర్లోనే పెట్టి ఈవేళ నీళ్లు పారట ఉన్న నీళ్ళన్నీ అడి తీసుకుపోయి ఈవేళ మనల్ని గంగలో ముంచారన్న విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి అని కోరుతూ ఉన్నాను. ఈవేళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి కావడానికి కారణం తూర్పు గోదావరి జిల్లాలో కేవలం 5 సీట్లు తప్పించి మిగతా అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా మీరు పట్టం కట్టారు. మీ అందరికీ ఇచ్చినటువంటి పెద్ద కానుక ఏంటంటే పట్టిసీమ ప్రాజెక్టు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఈ మీకు ఇచ్చిన గౌరవం, మీకు ఇచ్చిన కిరీటం, మీకు ఇచ్చిన కానుక, మిమ్మల్ని అందరినీ కూడా రుణం ఏ విధంగా తీర్చుకున్నారంటే పట్టిసీమ ప్రాజెక్టు నీళ్లు కృష్ణా బ్యారేజీకి కృష్ణా రివర్కి పంపిస్తూ ఈవేళ మన అందరినీ దగా చేసిన ఈ ప్రభుత్వం ఈవేళ మనం నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నాం.
గోదావరి డెల్టా ప్రాంత రైతుల్ని నీళ్లు లేక అలమటించేలా చేస్తే దేశమే అన్నమో రామచంద్ర అని మరి అనే పరిస్థితి వస్తుంది. అందుచేత దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికన్నా మా అందరికి అనుమానాలు ఉన్నాయి. ఆ పట్టిసీమ ప్రాజెక్టు వల్లే ఈవేళ ఈ పరిస్థితి దాపరించింది అని మనం చేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు, మరి కేవలం కిన్నెర ఈ నీళ్ళ మీద ఆధారపడకుండా కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి కూడా దాదాపుగా 4.30 టీఎంసీ నీళ్ళు అక్కడనే తీసుకొచ్చారు. అక్కడ మాత్రం మేము క్షమించే ప్రశ్న లేదు. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. ఉభయ గోదావరి జిల్లాలను కష్టాల్లో నిప్పినటువంటి మీ ప్రభుత్వం హామీ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి 7500 ముఖ్యమంత్రి గారు మరి ఏమనాలి దీన్ని ఒకసారి ఆలోచించేయండి. అనేక విధాలుగా ఒక పక్క ఇసుక, ఒక పక్క నీళ్లు, ఒక పక్క మరి భూములు, ఇవన్నీ యథేచ్ఛగా లాక్కుంటూ ఉన్నారు. ఈవేళ మంది ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న మన నీళ్ళని చౌర్యం చేస్తూ ఉన్నారంటే దొంగతనం చేస్తూ ఉన్నారు తప్ప, మన హక్కుని దోచుకుపోతూ ఉన్నారు తప్ప, మనల్ని ఈవేళ ఈ బాధలు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి కూడా ఒక్కరోజు కూడా మరి క్షమించడానికి మీరు వీలు లేదు. గతసారి చేసినట్టుగా మాత్రం చేయకుండా ఒకసారి ఒక్క నిమిషం ఆలోచన చేయండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఎవరు సుభిక్షంగా మనల్ని కాపాడగలరు? వ్యవసాయదారుల్ని, రైతుల్ని, పేదవారిని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగితే ఆ ప్రభుత్వాలు మన జాలము. ఇప్పటి వరకు మనం చాలాసార్లు చూసాం, పేదవారిని కానీ రైతులను కానీ నిర్లక్ష్యం చేసినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా బ్రతికి బట్ట కట్టలేవు. ఎందుచేతంటే ఈవేళ వ్యవసాయం మీద దాదాపుగా 67% మంది ప్రజలు వ్యవసాయం ఆధారమే బతుకుతూ ఉన్నారు. ఒకరికి ఒకరు అభినందనలు తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేవు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏ ఊరికి వెళ్ళి చూసినా, ఏ గట్టుకు వెళ్ళి చూసినా, ఏ మడిలోకి వెళ్ళి చూసినా, ఎక్కడ చూసినా రైతు కన్నీరు తప్ప ఉభయ గోదావరి జిల్లాలో ఏది కనపట్టలేనటువంటి విషయాన్ని సందర్భంగా ఈరోజు నేను మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. ఈనాడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండూ కూడా విషాదంలో మునిగి తేలియాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఏం చేయాలో తెలియదు. మొన్న సర్వాక వార్తలు వచ్చే సమయానికి అకాల వర్షాలు వస్తే ఆ ధాన్యం కొనే దట్టి లేక ఈనాడికి కూడా డబ్బులు లేక మన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన మళ్ళా గోరు చుట్టు మీద రోగులు పొడిలాగా రాకు మళ్ళీ వేసుకోండి, ఆకు మళ్ళీ వేసుకోండి, తొందరగా వేసుకోండి, తొందరగా వేసుకోండి అంటే ఎప్పుడూ లేని విధంగా నవంబర్లో లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఆకు మళ్ళేసేటువంటి వాళ్ళు మనవాళ్ళు ఇంచుమించు అక్టోబర్ నెలాఖరికి డిసెంబర్ నవంబర్ ఫస్ట్ వీక్లోనే ఆకు మళ్ళేసినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా రైతులు తొందర పెట్టి ఆకు మళ్ళేయించారు. ఆకు మళ్ళేయించినప్పుడు మీ అందరికీ కూడా తెలుసు ఎంతకాలం అయింది మన రైతులు ఆకు మళ్ళేసి. నెల దాటిపోయింది, నెలలు దాటిపోయింది. దాడువాకు ఓడ్చాలంటే ఎన్ని రోజుల్లో ఓడ్చాలో మనకు తెలుసు. 18 రోజుల నుంచి మహా అయితే 25 రోజుల లోపల ఉడితే అది పంట పండుతుంది, సిరులు పండిస్తుంది, రైతు కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉంచే విధంగా చేస్తుంది. ప్రతి ఎకరానికి 50-60 బస్తాలు పండే విధంగా జరిగేటువంటి విషయం ఏది 18 రోజుల నుంచి 20 రోజులు 23-24-25 రోజుల లోపల ఉడితే. మరి ఈ రోజున మనం చూసినట్లయితే నెల దాటిపోయింది. దమ్మలేనియా? కాలేదు. ఆకుమళ్ళు నీళ్ళున్నాయా? ఎండిపోయిన ఆకు పీకడానికి నీళ్లు లేవు. పోనీ ఏదో పీకి నాట్లు నాటుదామంటే దమ్ము చేయలో నీళ్లు లేవు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా తెలియపరుస్తున్నా. ఏం దౌర్భాగ్యమో ఏంటో కానీ చేల్లో కాదు, ఆకుమళ్ళలో కాదు, పంట పోదుల్లో కాదు, పంట కాలువల్లో కాదు, గోదావరిలో కూడా నీళ్ళు లేకుండా పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం అందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియపరుస్తున్నా.
ఈనాడు ఒక్క విషయం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. పచ్చిపండల పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలు ఎప్పుడూ కూడా నీటి ఎద్దడి ఎరగినటువంటి జిల్లాలు ఇవి. ఎప్పుడన్నా నీరు కనుక ఏదైనా కొద్దిపాటి ఇబ్బందులు వస్తే ఎప్పుడు వచ్చేదంటే ఏప్రిల్ నెలలో ఏదైనా లేటులు ఇప్పుడు ఎవరైనా ఊడితే ఏప్రిల్ నెలలో ఏదైనా ఒక ధర ఆడితేరికి ఏదైనా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి తప్ప ఏనాడు కూడా డిసెంబర్ నెలలో నీరు లేవు, నీరు లేక ఊడ్పులు జరగలేదు, ఆకుమండలు ఎండిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మరి కాటన్ బ్యారేజ్ కట్టిన తర్వాత మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపడుతున్నా. అంటే 100 సంవత్సరాలు భయపడిన తర్వాత ఈ దుర్భగతి మనకు కలగజేసింది ఎవరు అనేటువంటి విషయాన్ని రైతాంగ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రైతుల విషయం గురించి జాగ్రత్తగా చూసుకోండి అని. లేకపోతే శేషబాబు గారు కానీ మేం కానీ బోస్ గారు కానీ మీ అందరి మధ్యకు వచ్చి విషయాలు చర్చిస్తున్నాం, మాట్లాడుతున్నాం, కానీ ఇదేంటి రాజకీయ స్వార్థం గురించి కాదు. 100% రైతులు మీకు ఇబ్బందులు పడుతున్నారు కనుక ఈ సమయంలో మీకు అండదండలుగా ఉండాలి. మీకు మేము అండదండలుగా ఉన్నామంటే ఎంతో కొంత ప్రభుత్వం కదిలి వస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా. చరిత్రలో నేనే కాదు, అధికార పార్టీ సభ్యులు కానీ అధికార పార్టీ ముఖ్యమంత్రి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అడగండి, ఏ నాయుడారా ఈ రోజుల్లో మన గోదావరి ఇన్ఫ్లస్ 2000 క్యూసిక్లకు పడిపోయిందా అని ఏనాడైనా అడుగుతున్నా. గడిచినటువంటి కాలంలో 1-20 సంవత్సరాలు లెక్కలు కనుక మనం చూసినట్లయితే 5000 నుంచి 10000 క్యూసిక్లు గోదావరి వరదలో పారినటువంటి విషయాన్ని డిసెంబర్ నెలలో మనం అందరం కూడా గమనించాలి. ఈనాడు 5000-10000 క్యూసిక్లు వరదలో పడినటువంటి గోదావరి ఈ రోజున 1500 క్యూసిక్లు 2000 క్యూసిక్లుగా ఎండిపోయినటువంటి దుస్థితి స్వయంగా గోదావరిది కాదు అన్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా తెలుసుకోవాలి. నిండు కొండలాంటి గోదావరి, నిండు కొండలాంటి గోదావరిలో మనందరికీ కూడా తెలుసు మన ఇంట్లో భోజనం కొండ నిండా వండుకుంటాం. కొండ నిండా వండుకున్న తర్వాత ఇంట్లో వారందరూ కూడా దాన్ని తింటాం. ఆకలి ఏదన్నా కొద్దిగా ఉంటే ఇంకా ఎగస్ట్రా ఉందంటే ఏదో పక్కింటి పేదవాడికి ఎవరికో పిలిచి లేకపోతే అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికో పిలిచి దాన్ని అన్నం పెడతాం. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది, అత్త సొమ్ము అల్లుడు దార పోసాడంట. అత్తగారి సొమ్ము అల్లుడు దార పోసాడంట. ఇక్కడ మన గోదావరి నీరుని ఎవడప్ప సొమ్మని పట్టి సొమ్ము తరలించారని సందర్భంగా అడుగుతున్నాం. ఈ రోజున మనకున్నటువంటి నీరుని పట్టి సొమ్ము తరలించడం మూలంగానే ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. వచ్చేటువంటి నీరుని వచ్చింది వచ్చినట్టుగా నిలవండి, మనం దాడా పండు ఉడుచుకునే వాళ్ళం. కానీ ఈ సంవత్సరం ఏం చేసింది ప్రభుత్వం, వచ్చినటువంటి నేను వచ్చినట్టుగానే ఎక్కడ తోడేసింది, పట్టు చేమలో తోడేసి బయటికి పోసేసింది, పట్టేసిన నుంచి బయటికి పోసేసింది. పోసేయటం కూడా తోడేయటం కూడా పట్టు చేమ విషయంలో కూడా మనం అడిగాం, ప్రజాప్రతినిధులను అడిగాం, ప్రభుత్వాన్ని అడిగాం, అందరినీ అడిగాం. మన ప్రజాప్రతినిధులు చెప్పారు, మన సొంత ప్రజాప్రతినిధులు చెప్పారు 14 మీటర్ల దగ్గర పట్టు చేమ దగ్గర పంపులు పెడుతున్నారనేది
ఈ రోజున పోలవరం ప్రాజెక్టు వెళ్ళి చూడండి, ఎవరైనా సరే అక్కడ కనీసం తట్ట మట్టి తీసేటువంటి దిక్కు లేదు. ఈ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగినట్లయితే, ఈ ప్రభుత్వాలు కొనసాగినట్లయితే 100 సంవత్సరాలైన పోలవరం అలాగే ఉంటుంది. మనకి దాడవే కాదు, వచ్చే సంవత్సరం సార్వా కూడా ఉండదు, సార్వా కూడా ఉండదు. వరదలు వస్తాయి వస్తాయని ముందేదైనా వాళ్ళ పడితే అక్కడ కొట్టేస్తారు, తర్వాత వర్షాలు పడకపోతే మన పని మళ్ళీ ఇప్పుడు దాడవలో పడినట్టుగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. పోలవరాన్ని పవిత్ర రాజ్యంతో పవిత్ర లక్ష్యంతో రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేయడానికి తలపెట్టారు. ఈ పాటి కంప్లీట్ అవ్వాలి ప్రాజెక్టు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క తట్ట మట్టి కూడా వేశారా అనే సందర్భంగా అడుగుతున్నాం. మనమే కాదు, ఢిల్లీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇవాళ ఇచ్చేయండి 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 అన్నారంట. ఏంటి వీళ్ళు చేసిన దానికి కాదు, రాజశేఖర రెడ్డి గారు చేసిన వారికి. సర్లేవయ్య బాబు రాజశేఖర రెడ్డి చేశాడు, దాని చూస్తే మీరేం చేశారంటే దానికి ఇచ్చేయండి దానికి ఇచ్చేయండి దానికి ఇచ్చేయండి దానికి ఇచ్చేయండి. ఏంటి రాజశేఖర రెడ్డి గారు చేసిన వారికి ఏదో డబ్బులు ఇచ్చేయాలి, ఆ డబ్బులు ఎట్టుకొచ్చి మళ్ళా పట్టిసీమ ల్యాండింగ్ కూడా రెండు కూడా అక్కడక్కడ పెట్టేసి పోలవరాన్ని పూర్తి చేస్తారనమాట. మొత్తాన్ని పూర్తి చేసి పోలవరం లేదని చెప్తారు మనకి. ఇటువంటి దౌర్భాగ్యం అంటే పరిస్థితి రాష్ట్రంలో కొందా ఉన్నటువంటి విషయాన్ని రైతాంగ సోదరులు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇదేదో మేము వ్యక్తిగత స్వార్థం తోటో లేకపోతే వేరే ఉద్దేశం తోటో ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పట్లేదు. ఆనాడు పోలవరం పని జరగట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్వయంగా చూడడం జరిగింది, స్వయంగా చెప్పడం జరిగింది పనులు మొదలు పెట్టమని. ఈనాటికి కూడా మొదలు పెట్టలేదు. పట్టిసీమ ప్రాజెక్టు మూలంగా ఉభయ గోదావరి జిల్లాలో నష్టపోతాయని జిల్లా వ్యాప్తంగా మనం ఆందోళన చేశాం. స్వయంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎట్టే పరిస్థితుల్లో కూడా పట్టిసీమ కట్టకండి, డెల్టా ఏరియాలో ఉన్నటువంటి 12 లక్షల ఎకరాలకు ఇబ్బంది పెట్టకండి, రైతాంగ సోదరులు ఇబ్బంది పెట్టకండి అని చెప్పడం జరిగింది. అయినా కానీ బంధు వారి తర్వాత గౌరవ శాసనసభ్యులు వెళ్ళి వారికి మద్దతు పలికారు. వారి తర్వాత గౌరవ ఎమ్మెల్సీ గారు వెళ్ళి వారికి మద్దతు పలికారు. ఒకటే అడుగుతున్నా, గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు అధికార పక్షంలో ఉన్నారు. వాళ్ళు ధర్నాలు చేయడం కాదు, వాళ్ళు చేయవలసిన పని. వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి నీరు అందించే కార్యక్రమాన్ని చేయాలి. ఈల మీద పసు పుసుమని డిఏ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఏమవుతుంది? ఏం చేస్తాడు? లక్ష్మీ ఏం చేస్తాడు? డిఏ ఏం చేస్తాడు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి వచ్చేటువంటి రైతులకి ఇంకా మోసం చేసేద్దాం ఇంకా మోసం చేసేద్దాం అనుకుంటే రైతాంగ సోదరులు క్షమించాలన్నటువంటి విషయాన్ని సందర్భంలో మాత్రం మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సమక్షంలో ధర్నా చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రైతాంగ సోదరుల మీద ప్రేమ ఉంటే కేబినెట్ మీటింగ్ ముందు ధర్నా చేయండి అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారిని డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా